విశాఖ విమ్స్ కోవిడ్ ఆసుపత్రిని సందర్శించేందుకు వచ్చిన మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులను కోవిడ్ బాధిత కుటుంబాలు నిలదీశారు. సరైన వైద్య సదుపాయాలు అందడం లేదంటూ బంధువులు వాపోయారు. చనిపోయిన వారికి సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామంటూ కోవిడ్ రోగులు బంధువులు మండిపడుతున్నారు. ఫోర్ షిఫ్ట్లో మన పేషెంట్లు డాక్టర్లని పేషెంట్లని ఎంఎన్ఓల్ని ఎఫ్ఎన్ఓల్ని శానిటేషన్ వాళ్ళని ఫోర్ షిఫ్ట్లు అయ్యారు సార్. మాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే సార్ మేము పోనీ మేము సార్ అది వాళ్ళు 370 మంది ఉన్నారు సార్. సార్ ఇప్పుడు అదా కూడా ఇన్ఫెక్షన్స్ 321 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఇన్ఫెక్షన్ 321 ఐసీ 139 ఐసోలేషన్ 182 యాజ్ ఆన్ టుడే స్టేటస్. ఇప్పుడు దాకా అడ్మిట్ అయ్యి 5 నెలల్లో చనిపోయిన వాళ్ళు 180 మంది ఉన్నారు. అయితే వేడల్లో మేము మా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమందికి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళ బంధువులే మాకు సమాచారం అందట్లేదని వాళ్ళు కొంత అంటే ఇప్పుడు డాక్టర్స్ తోటి అధికారులతో రివ్యూ చేస్తే వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మేము ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని వీళ్ళ కంప్లైంట్. ఇప్పుడు కూడా ఎన్ని వాళ్ళు ఎంత రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే 7 బాడీలు ఉన్నాయి. మర్చి నలుగురికి ఫోన్ చేస్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ ఫోన్ నెంబర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ మాది సరే చేస్తారు.